తిరుమలపై మాట మార్చేసిన సీఎం చంద్రబాబు. టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు భారీగా పెంపు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన, నాగోల్లో ఎస్టీపీని పరిశీలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. విజయనగరం జిల్లాలో విజృంభిస్తున్న డయేరియా, నాగల్ల వలసలో డయేరియాతో ఇద్దరు మృతి, 11కు చేరిన మృతుల సంఖ్య. ఆందోళనలో గుర్ల గడివిడి చీపురుపల్లి ప్రజలు. భీమవరంలో ప్రభాస్ ఫేక్ ఫ్యాన్స్ హల్చల్. రెబల్ స్టార్ ఈవెంట్ అంటూ అక్రమ వసూళ్లు, మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్. బంజారాహిల్స్లోని టాస్ పబ్లో టాస్క్ ఫోర్స్ సోదాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లుగా గుర్తింపు. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. స్వర్ణముఖి బ్యారేజ్కి పోటెత్తిన వరద. కర్నూలు జిల్లా ఎమగనూరులో కుండపోత వర్షం, ఇళ్లలోకి చేరిన నీరు, కాలువల్ని తలపించిన రోడ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని అటవీ ప్రాంతాల్లో కరియాద. వరికోతలు ప్రారంభం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని సాగు చేసిన ఆదివాసీలు. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజనులు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుపై బీజేపీ నేత విశ్వనాథ్ రెడ్డి ఫైర్. బలహీన వర్గాల మద్యం షాపులు లాక్కున్నారని ఆరోపణలు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మహిళల నిరసన, వైన్ షాపుల ఏర్పాటుపై ఆగ్రహావేశాలు. దేవాలయాలు ఉన్న చోట మద్యం దుకాణాలేంటని నిలదీత. రోడ్డు ప్రమాదాలు జరగకుండా మరమ్మత్తు చేపట్టిన ఏటూరు నాగారం పోలీసులు. పెద్ద పెద్ద గుంతల్ని పూడ్చిపెట్టడంపై ప్రశంసలు కురిపిస్తున్న ప్రజలు. వరంగల్ జిల్లా సంగ్యం ఐనవోలు మండలాల్లో కోళ్ల ఫారాలపై టాస్క్ ఫోర్స్ దాడులు, రేషన్ బియ్యాన్ని దానాగా వినియోగిస్తున్న వారిపై కేసు నమోదు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుపై బీజేపీ నేత విశ్వనాథ్ రెడ్డి ఫైర్. మద్యం షాపులు లాక్కున్నారని ఆరోపణ. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మహిళల నిరసన, వైన్ షాపుల ఏర్పాటుపై ఆగ్రహవేశాలు. యూట్యూబర్ హర్షసాయి వ్యవహారంలో శేఖర్ భాష అరెస్ట్. బాధితురాలి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకుని విచారణ. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు బంద్. వ్యాపారస్తులు, హమాలీల మధ్య గోనెసంచుల వివాదం, నిలిచిపోయిన కంటాలు. ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరిన వాయు కాలుష్యం, దీపావళికి ముందే క్షీణిస్తున్న గాలి నాణ్యత, పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు. యమునా నదిపై తేలుతున్న విషపూరిత నురుగు, అమోనియా, ఫాస్ఫేట్ వంటివి ప్రమాదకర పాలలో ఉన్నట్లుగా తేల్చిన నిపుణులు. లండన్ ఢిల్లీ విస్తార విమానానికి బాంబు బెదిరింపు, జర్మనీలోని ఫ్రాంక్ఫుర్ట్కు దారి మళ్లించిన పైలట్లు, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ప్రకటించిన విస్తార. తమిళనాడులో మరోసారి తెరపైకి భాషా వివాదం. హిందీ మంత్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, డీఎంకే ఆందోళన. గవర్నర్ను రీకాల్ చేయాలని కేంద్రానికి సీఎం స్టాలిన్ డిమాండ్. కొత్త చరిత్ర లిఖించుకున్న దేశ అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టులో జరిగే అన్ని విచారణలు ప్రత్యక్ష ప్రసారం. లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు చర్యలు చేపట్టిన సుప్రీంకోర్టు. పంజాబ్లో మిన్నంటిన రైతుల నిరసనలు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా. గురుదాస్పూర్ రోడ్డుపై బైఠాయించిన ఫార్మర్స్. హమాస్ కొత్త చీఫ్పై తీవ్ర పోటీ, సిన్వర్ సోదరుడు సహా రేసులో 5. తైవాన్ జోలికి వెళ్తే చైనాపై సుంకాలు విధిస్తా, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వెంటనే అమలు చేస్తా, కీలక వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్. మహిళల టీ20 వరల్డ్ కప్లో ఫైనల్కు న్యూజిలాండ్, 2 సెమీస్లో వెస్టిండీస్పై 8 పరుగుల తేడాతో విజయం. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో తలపడనున్న న్యూజిలాండ్.